ప్రేక్షకులందరికీ నమస్కారం. విహారీ టీవీ ఎప్పుడు మీకు కొత్త కొత్త ప్లేసులు టెంపుల్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని రాపూరులో నవాబుల కోట దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఆ కోటలో ఎలా ఉంటుంది, ఆ కోట ఉందా లేదా ఒక్కసారి మనం ఎల్లి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు రాపూరు నవాబు కోట బయట ఉన్నామండి. ఇదే లోపలికి వెళ్ళే దారి. అసలు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో, అసలు లోపల పరిస్థితి ఎట్లా ఉందో నాకైతే చాలా చూడాలని ఉంది. మీకు అంతే ఆతృతగా ఉంది కదా, చలో రండి మనం వెళ్దాం. అసలే కోట ఎవర్ది అనుకుంటున్నారు, వెంకటగిరి రాజ వంశస్థులండి. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. అసలు లోపలి ఎలా ఉంటుంది చూడడానికి నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. మీకు చూడాలని ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో. ఇది 1642లో హైదరాబాద్ గోల్కొండ ఐడియా ఉంది కదండి, దాని సైనాధిపతి మీర్జామా అనే వ్యక్తి దీన్ని స్వాధీనం దండయాత్ర చేసి దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కోటకి చాలా చరిత్ర ఉందండి, మనం ముందు ముందు ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అడవిలో ఉంది అని అనుకుంటున్నారా, అవునండి నల్లమల అడవి మధ్యలో కోటలో ఉన్నానండి. చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది కదా, చెట్లు పుట్టలు అంతా నిజంగా అండి. గతంలో ఇది చాలా వైభవంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇలా ఉంది. ముందు ముందు పోయే కొంది ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదండి ఇది నవాబులు పరిపాలించారని, వాళ్ళకి సంబంధించి ఒక ఈద్గా ఉందండి ఇక్కడ. అసలు లోపల ఎలా ఉంది, ఆ ఈద్గా ఎక్కడుంది ఒక్కసారి చూద్దాం. కనిపిస్తుంది కదండి ఇదే ఈద్గా. ప్రతి ఏటా బక్రీద్కి రంజాన్కి ముస్లిం సోదరులందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేస్తూ ఉంటారు. ఇది పవిత్రమైన దేవాలయం, అందుకే ప్రతి సంవత్సరము బక్రీద్కి రంజాన్కి ఇక్కడ నమాజ్ చేస్తూ ఉంటారు.
మనతో ఇప్పుడు ఈ కోట వర్క్ బోర్డ్ ఈద్గా చైర్మన్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కోట విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. రాపూర్ గ్రామ పంచాయతీ ఈద్గా కమిటీ చైర్మన్. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో చాలా చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. ఉదయగిరి, వెంగడగిరి అలాంటి ప్రదేశంలో మన రాపూరు కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం. ఈ కోట, ఇది రాజుల కోట. ఇది చుట్టూ కోటతో పాటు ఆ రోజుల్లో లోపల వేరే యుద్ధానికి సంబంధించిన వాళ్ళు కానీ విరోధులు కానీ రక్షక భటులు రక్షించుకోవడానికి కానీ చుట్టూ ఆ గంధకంలో నీళ్లు వదిలేసి దాంట్లో ముసళ్ళు వదిలేసి ఉండేవాళ్ళంట, ఎవరు రానికుండా. ఇప్పుడు మనం సుమారు చూసాం, ఇప్పుడు వచ్చే దారిలోనే అదే ఒక్కదారే ఉండేది దీనికి. తర్వాత మా ముస్లింకి ముస్లిం సోదరులకి ఇక్కడ మొత్తం ఇక్కడే సుమారు 4,000-5,000 మంది రంజాన్కి బక్రీద్ పండక్కి ముస్లిం సోదరులందరూ ఇక్కడే వచ్చేసి నమాజ్ చదవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాపూర్లో ఈ కోట ఒక ప్రత్యేకం ఏంటంటే హిందూ ముస్లిం తేడా లేకుండా ఈ రంజాన్ బక్రీద్ తర్వాత బయట మా కోసం మా హిందూ సోదరులు ఉండి మమ్మల్ని ఆ రంజాన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆలింగనం చేసుకోవడం కానీ చాలా సంతోషకరమైనది. ఇక్కడ మతాలకు కులాలకు ఎలాంటివి ప్రదేశం ఉండదు, అందరూ కలిసి ఉంటాం. ఇది ఒక గొప్ప చరిత్ర కలిగిన ఊరు ఇది రాపూరు. అలాగే ఈ కోటలో ఏంటంటే గతంలో రాజుగారు విడితిగా ఉండేదంట. అటు మేము చిన్నపిల్లలం, తర్వాత ఆ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడి నుంచి ఒక స్వరంగ మార్గం వెంగడిరికి ఉండేదని చెప్పి చెప్పేవాళ్ళు. తర్వాత ఈ కోటలో ఈద్గాతో పాటు శ్మశాన వాటిక కూడా ఉంది. హిందూ ముస్లింకు ముస్లింస్ చనిపోతే ఇక్కడ తీసుకొని వచ్చి ఇది చేస్తారు. అలాగే ఇక్కడే ఈ పరిసర ప్రాంతంలోనే మా ముస్లిము హిందూ ముస్లిం సోదరులకు పవిత్రమైన నూర్షావలి దర్గా, మరి ఇస్మాయిల్ సవలి దర్గా అనే దర్గా కూడా ఉంది. ఇప్పుడు మీరు చూశారు ఆ విజువల్స్. కాబట్టి ఇది ఒక చరిత్ర కలిగిన ఈ కోటలో ప్రత్యేకతే కాదు, ఇక్కడ మనం ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి కోట పక్కనే ఆ ఒక స్వరంగ మార్గం ఉంది. ఇప్పుడు కూడా ఉంది, అది పూడిపోయిందో లేదో చూడాలా. మేము ఏంటంటే రంజాన్ బక్రీద్కి వస్తాం, లేదంటే ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే ఇక్కడికి వచ్చేసి దహన సంస్కారాలు చేసిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకోవడం. మాకు మండలం మొత్తం మీద ఏకైకంగా అన్ని విధాలుగా కూడా ఉండే ప్రాపర్టీ కూడా చిన్న ప్రాపర్టీ ఇదే. టోటల్గా అంటే శ్మశానానికి సంబంధించి, ఈద్గాకి సంబంధించి, దర్గాలకు సంబంధించింది కానీ మొత్తం ఈ ప్రాపర్టీ 1995 యాక్ట్ కింద 37 జీవో గుర్తులేదు, దాని ప్రకారం ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా వక్ఫ్ బోర్డ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా ఈ ప్రాపర్టీ వాళ్ళ హ్యాండోవర్లో ఉంది. దీనికి ఒక ముతావలి గారు ఉంటారు. ఇది ఒక కమిటీ, ఈద్గా అదే మన వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ఒక కమిటీ చైర్మన్ ఉంటారు. చైర్మన్గా నేను ఉన్నాను గత 2011 నుంచి కూడా. ఈరోజు కూడా నేనే కమిటీ చైర్మన్గా ఉన్నాను. నాకు చాలా గర్వకారంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులే కాదు హిందూ సోదరులు కూడా నాకు చాలా సహకరించి ఈ యొక్క ఈద్గాని ఈ కోటని డెవలప్ చేయడానికి చాలా కృషి చేశాను. ఎలాంటి చందాలు లేకుండా గొప్పగా చెప్పుకోవాలంటే ఇంత సంరక్షణ చేసిన ఈ ప్రాపర్టీ సంరక్షణ చేసాం. ప్రాపర్టీ ఈ వక్ఫ్ బోర్డుది, వక్ఫ్ బోర్డుది కూడా రూపాయి అంత ఆర్థిక సాయం ఈ ఈద్గాకి లేదండి. మా ముస్లిం సోదరుల సహకారంతోనే ఈ ఈద్గా డెవలప్ చేయడం, మా కమిటీ వాళ్ళ సహకారంతోనే ఫెన్సింగ్ వేయడం. మరి గత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పాపం అడగగానే 10 లక్షల రూపాయలతో ఆ సీసీ రోడ్ని నిర్మించడం జరిగింది. మా సోదరులైనటువంటి మా మూడో అన్నగారు కొంత డబ్బులు ఇచ్చిన తర్వాత ముందు గేటు మా సొంత నిధులతో అందరి సహకారంతో నిర్మించడం. ఆ ఇరుపక్కల ఆ ఫెన్సింగ్ అంటే ఇక్కడ లోపల ఏం జరుగుతుందంటే గతంలో ఈ సంరక్షణ లేని పక్షంలో చాలామంది ఇక్కడ వ్యసనాలుగా మారేసి మందు తాగడం, వేరే వేరే కార్యక్రమాలు జరుగుతుంటే అసంఘిక కార్యక్రమాలు, నాకు బాధ కలిగింది. 2011 చైర్మన్గా నేను రావడం ఇవన్నీ ఉండకూడదు, ఇది అన్నీ క్లీన్ చేయాలనే ఉద్దేశం. అన్నీ ఆ పక్క ఈ పక్క కనీసం జంతువులు పందులు కుక్కలు కూడా ఇక్కడ రానివ్వకుండా ఫెన్సింగ్ చేసాం. గతంలో చనిపోతే ఆ వ్యక్తిని తీసుకురావడానికి కూడా ముక్కులు మూసుకొని ఈ శ్మశాన వాటికి తీసుకొని వచ్చేవాళ్ళం. చాలా బాధాకరమైన మనసు కలిగింది. అప్పుడు ఆ రోజు సిమెంట్ రోడ్ వేయడం, మంచి ఫెన్సింగ్ వేసి డెవలప్ చేయడం జరిగింది. గతంలో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క ఈద్గాని సహకరించి కొన్ని పనులు చేశారు, వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున ఆ రోజు కృతజ్ఞత తెలియజేశాం. కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ చరిత్రలు ఉన్నాయో ఈరోజు మా విహారీ టీవీ ద్వారా
తెలియజేయడానికి ఈ ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో నలుగురికి మనకూడ నెల్లూరు జిల్లాలో కొన్ని కొన్ని మంచి ప్రదేశాలు విహారం సంబంధించిన ప్రదేశాలు ఉన్నాయని తెలియజేయడానికి ఈ రోజు విహారీ టీవీ బృందం ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళకు నేను మా కమిటీ ద్వారా మా ముస్లిం హిందూ ముస్లిం సోదరుల తరపున నా గ్రామ పంచాయతీ తరపున ఈ కమిటీ చైర్మన్ గా మీ అందరికీ ప్రత్యేకంగా విహారీ టీవీ బృందానికి కూడా ప్రత్యేకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను మనం ఇప్పుడు కోట దగ్గర దర్గాలో ఉన్నామండి అసలు ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అసలు ఇక్కడ విశిష్టత ఏంది ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం మా స్వామి 1956లో ప్రవర్తించారండి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 65 సంవత్సరాలు అయింది ఈ గంధము రేపు నవంబర్లో 66 గంధం వస్తుంది ఇది గంధము ప్రతి నెల ఉర్దూ నెల దస్తిగిరి 5 అంటే తెలుగు నెల కాదు ఉర్దూ నెల దస్తిగిరి 5వ తేదీ ఈయన గంధం జరుగుతుంది ఇప్పటికి 65 సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను 4వ తరం వాడిని ముందు ఒక ఆమె సాకింది ఆమె స్వామికి ఆయన తర్వాత ఇంకొక ఆమె సాకింది తర్వాత మా అవ్వకి ఇచ్చింది మా అవ్వకి ఇచ్చింది అక్కడి నుంచి నా తరం వచ్చింది ఇప్పుడు నేను 4వ తరం వాడిని అప్పటి నుంచి మేమే పూజల్లో అన్నీ చేసుకుంటా పోతున్నాము బాగానే ఉన్నాము ఇక్కడ గంధం ఏ నెలలో ఏ సంవత్సరంలో అదే దస్తిగిరి 5వ తేదీ అంటే మార్చిలో ఏప్రిల్ ఆ అంటే మా దస్తిగిరి 5వ రోజు అంటే ఒక్కోసారి డిసెంబర్లో వస్తుంది ఒక్కోసారి నవంబర్లో వస్తుంది ఇప్పుడు రేపు వచ్చేది గంధం 21వ తేదీ నవంబర్లో 21వ తేదీ 2020 అంటే ఈ సంవత్సరమే 66వ గంధము నవంబరు 21వ తేదీ వస్తుంది అంటే జనాలందరూ బాగా వస్తారు బాగా వస్తారు ఇంకా కడప జిల్లా నుంచి పొద్దుటూరు నుంచి కడప నుంచి కోడూరు నుంచి కోడూరు పక్కన పల్లెల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఈ పక్క గూడూరు నెల్లూరు తిరుపతి చిత్తూరు బెంగళూరు నుంచి కూడా వస్తూ ఉంటారు దూరం నుంచి కూడా చాలా వస్తూ ఉంటారు ఆయన గంధానికి రాకపోయినా కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు వస్తూ ఉంటారు ఆ స్వామికి చేసే కార్యక్రమాలన్నీ చేసిపోతూ ఉంటారు ప్రతి శుక్రవారం అట్లా పూజలు అలా జరుగుతాయి ప్రతి శుక్రవారం కాదు ప్రతి దినం కూడా ఇంకి పూజలు చేస్తుంటారు చూసారు కదండి నిజంగా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో 66వ సంవత్సరం అంట ఇది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటుందంట నమాజ్ జరుపుతూనే ఉంటుందంట ఇక్కడ ఇలా ఉందండి పరిస్థితి మనం ఆల్రెడీ ఒక దర్గా చూసాము ఇటువైపు చూస్తే ఇంకొక దర్గా ఉంది నా వెనకాల ఇంకొక దర్గా ఉంది అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని దర్గాలు ఉన్నాయి అసలు దీని చరిత్ర ఏంది ఒక్కసారి ఇక్కడ మత పెద్దలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అయితే ఇక్కడ ఏంటంటే 1979లో మా గురువు గారు అయిన హాజీ కరీం బాబా అని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బట్టి సమాధులే ఉన్నాయి ఇక్కడేం దర్గాలు లేవు తర్వాత ఇక్కడికి వచ్చి ఈ దర్గాలు నిర్మించి దానికి మంచి చెడ్డ ఏందని కారణం చూస్తే
ఇప్పుడు ఖాజా సయ్యద్ నూర్షావలి అనే ఆయన కోటలు చూశారు కదా మీరు ఆ కోటలో లాస్ట్ రాజు అన్నమాట ఆయన ఆయన ఆఖరి రాజు ఆయన పేరు నూర్ బాషా నూర్షావలి కాబట్టి ఇప్పుడు ఈ వగ్బోర్డ్ ప్రాపర్టీ కూడా ఏందంటే ఆయన పేరుతోనే వగ్బోర్డ్ ప్రాపర్టీ దీని గెజిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది దీనికి ముతవలి నేను ఈ మంచి చెడ్డ గాని గంధం గాని ఇక్కడ ఏ పూజ కార్యక్రమం అయినా సరే దానికి చేసేవాడిని నేనేను నా తరపున చాలా మంది ఉన్నారు సోదరులు వాళ్ళందరూ ఇది చేస్తారు బయట బయట వాళ్ళు దీనికి మంచి చెడ్డ ఇది చేస్తారు ఒక్క రూపాయి ఇన్కమ్ కూడా లేదు అయినా ఏంటంటే డొనేటెడ్గా మా గురువుగారు ఏంటంటే వాళ్ళ శిష్యు బృందంతో కూడా నేను అన్ని మంచి చెడ్డ చూస్తూ ఉంటారన్నమాట అది కారణాలు కాబట్టి ఈ తాతగారు 1979లో ఈయన దర్గా నిర్మించినాము ఆ 1995లో ఈయన దర్గా 1907లో ఈయన దర్గా అంటే ఈ రెండు దర్గాలు అయిన తర్వాతే ఆయన దర్గా కూడా నిర్మించబడింది ఈ దర్గా నిర్మించింది కూడా ఎవరంటే మా గురువుగారు దొరపనే బీపురాఘవరెడ్డి అని చెప్పి గూడూరు ఆయన డబ్బులతో ఆయన కట్టించింది విన్నారు కదా ఈ దర్గాకి చాలా చరిత్ర ఉంది మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటుంది మీకు వెంకటగిరి కోట ఐడియా ఉంది కదండి చాలా చరిత్ర గల కోట అది కూడా ఇక్కడ ఈ కోటకి వెంకటగిరి కోటకి మధ్య స్వరంగ మార్గాలు ఉండేవి అంట అప్పట్లో ఇప్పుడు కూడా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదంట ఒక్కసారి మన విహారీ ఛానల్ టీ మొత్తం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అసలు ఆ స్వరంగ మార్గం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం నేను ఇందాక చెప్పాను కదండి స్వరంగం మార్గం వెతుక్కుంటూ వెళ్తున్నామని ఎస్ మనం దగ్గరలో ఉన్నాము నిజంగా ఇక్కడ దారి చాలా ఘోరంగా ఉంది ముళ్ళ చెట్లు అసలు వెళ్ళడానికే దారి లేదు కానీ మా విహారీ ఛానల్ టీం మొత్తం మీకోసం అసలు ఈ ఎలా ఉంటుంది ముందర చూపించడానికి మేము ఈ ప్రయత్నం చేస్తాం రండి నాతో పాటు
చూస్తున్నారు కదండి ఎంత ఘోరంగా ఉందో ఇక్కడ రోడ్డు స్వరంగ మార్గం వెతుక్కుంటూ మనం ఇంత దూరం వచ్చాం ఇంకా కొంచెం దూరంలోనే మనకి వెంకటగిరి కోటకి వెళ్ళే దారి కనిపిస్తుంది కానీ మధ్యలోనే ఇక్కడ మొత్తం పురుగుపోవడం జరుగుతుంది మనం కొంచెం కూడా అడుగు పెట్టే పరిస్థితి ఇక్కడ లేదు ఇక్కడ వరకు ఏ ఛానల్ కూడా ఇంత దూరం రాలేదు కానీ మీ అందరికీ ఈ కోట గురించి తెలియాలని మా విహారీ ఛానల్ బృందం మొత్తం ప్రయత్నించింది ఈ కోట కమిటీ సభ్యులు మనతో కొంతమంది ఉన్నారండి అసలు ఇక్కడ దారి ఎట్లుంటుంది అసలు చరిత్ర ఏంది ఈ దారి ఎట్లా ఎలా వెళ్ళేవాళ్ళు ఇలా చాలా ఆలోచనలు చాలా క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతుంది ఎందుకు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి అసలు రహస్య దారి ఉండేదంట అవును మేడం మా పెద్దల కాలం నుంచి ఇక్కడ కోట లోపల ఎంటర్ అయిన తర్వాత వెంకటగిరికి పోవాలంటే రహస్య మార్గం ద్వారా ఏదైనా చీర వేయాలన్నా కానీ ఏదైనా తీసుకెళ్ళి అక్కడ వేయాలన్నా కానీ కాలి బాట ప్రకారంగా పోవాలంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు రహస్య మార్గంగా చాలామంది మనకు పాతకాలాల నుంచి మన పెద్దోళ్ళు కూడా చాలామంది చూస్తున్నారంట పోవడం రాకపోవడం జరిగేది కానీ క్రమేణ అది చెట్లు ఆకులతో మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది ఇప్పుడు అక్కడికి పోవాలన్నా లోపలికి వెళ్ళి చూపించాలన్నా కానీ అనుకూలంగా లేదు మీరు ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేశారా లేదండి అక్కడ ఆ వాతావరణాన్ని చూసే భయపడి బయటికి వచ్చేసాం అది కొంచెం దూరం వెళ్ళాలి ఒక 20 అడుగుల లోపలికి వెళ్ళాలి అక్కడి నుంచి రహస్యమార్గం వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే పాములు ఏమైనా విష పురుగులు ఏమైనా ఉంటాయని భయపడి వెనక్కి వచ్చేసాం మీ పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళున్నారు చెప్పేవారు మేము అంతకు ముందు చూసాము ఆ సొరంగ మార్గం చూసాము కొంత దూరం వెళ్ళాము ఇంకా అంత దూరం ఇంకా అంతకుంత ముందుకు అవసరం లేదు కదా పోవాల్సింది చూసాము ఉందని తెలుసుకుని ఉన్నారు కానీ అది క్రమేణా ఏంటంటే వాళ్ళ తరం మారే కొద్ది ఏంటంటే క్లోజ్ అయిపోయింది అంతవరకు చూసారు కదండి నిజంగా ఎవరికీ తెలియదంట రహస్యదారం ఎంత దూరం ఉంటుందో కూడా తెలియదంట మనమైతే ఇప్పుడు ఇక్కడ వరకు ప్రయత్నం చేశాము కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం కూడా చేయలేము ఎందుకంటే ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి చూస్తున్నారు కదండి మనం ఈ కోటలో ప్రహరీ గోడ దగ్గర ఉన్నాం ప్రతి కోటకి ప్రహరీ గోడ చుట్టుపక్కల ఉంటుంది ఎస్ మనం ఈ కోట దగ్గర కూడా ప్రహరీ గోడ మీదనే ఉన్నాం ఒక్కసారి మీకు చూస్తే ఇక్కడ పరిస్థితి అర్థమవుతుంది మనం ఇప్పుడు ఈ కోట దగ్గర కందకం దగ్గర ఉన్నామండి కందకం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రతి కోట చుట్టూ కందకం ఉంటుంది అసలు ఎందుకు ఉంటుంది శత్రువులు ఈ కోటలోకి దాడి చేయకుండా ఒకవేళ ఎంటర్ అయినా కూడా ఈ వాటర్లో మొత్తము ముసళ్ళు ఉండేవట ఆ కాలంలో అప్పుడు ఆ ముసళ్ళు ఆ శత్రువుల్ని చంపేసేవాళ్ళు వీళ్ళ వరకు వచ్చేవి కాదు అందుకోసం అని చెప్పి ఇక్కడ కందకం ప్రతి కోట చుట్టూ కందకం ఏర్పాటు చేస్తారు ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఈ కందకంలోనే ఉన్నాము ఇప్పుడైతే చూడండి ఎట్లా అయిపోయిందో ఈ కందకం చూశారు కదండి రాపూరు నవాబు కోట ఎంత అద్భుతంగా ఉందో నిజంగా అండి కొన్ని కొన్ని ప్లేస్లు
ఎవరికి తెలియని ప్లేస్లు మీ అందరి కోసం మన ప్రజలకు చూపించాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో విహారీ ఛానల్ టీం మొత్తం చాలా కృషి చేస్తుంది ఇక్కడ ఉన్నవ ఈ కోటలో కూడా ఇంతకు ముందు కార్యకలాపాలు చాలా బాగుండేవి కాదంట ఇక్కడ వాళ్ళందరూ ఒకటే నిర్ణయించుకున్నారు ఇది ఒక అందరికీ తెలిసే ఒక మంచి ప్రదేశంగా నిలవాలి అనే ఒకే ఒక కార్యక్రమంతో ఈ రోజుకి కూడా వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు మా కూడా ఇవాల చాలా సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా మా విహారీ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం